తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. హ్యాపీ డేస్ తర్వాత ఒక దశాబ్దం పాటు సరైన హిట్ లేని దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫ్లాప్ లో ఉన్న వరుణ్ తేజ్ మొట్టమొదటిసారిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఫిదా బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరు ఊహించని కలెక్షన్ల వర్షం కురిపించి 70 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలన రికార్డుతో చిన్న సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల రికార్డులు అన్ని ఎన్ని కావు. సినిమా 3 వారాలు ముగిసే సమయానికి 2.04 మిలియన్ మార్క్ ను అందుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన నాన్నకు ప్రేమతో టోటల్ రన్ గ్రాస్ 2.02 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ 10 ఓవర్సీస్ తెలుగు మూవీస్ లో ప్రస్తుతానికి 7వ ప్లేస్ లో నిలిచి సంచలన రికార్డును నమోదు చేసింది. ఓ చిన్న సినిమా ఎవ్వరి ఊహలకు అందని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించి ఇలా ఓవర్సీస్ ఆల్ టైమ్ టాప్ 10 సినిమాల జాబితాలో చోటు దక్కించుకోవడం, అందున స్టార్ హీరోలు నటించిన కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను మించి వసూళ్ల వర్షం కురిపించడం మామూలు విషయం కాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాజిటివ్ టాక్ కి ఉన్న పవర్ ఏంటో తెలియజేసిన ఈ సినిమా మిగిలిన చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు పాజిటివ్ టాక్ పవర్ ఏంటో మరోసారి తెలియజేస్తూ అద్భుతమైన రికార్డులతో దుమ్ము దులిపేస్తుంది. ఓవర్సీస్ లో 4వ వీకెండ్ లో భారీ ఎత్తున సినిమాను రిలీజ్ కి సిద్ధమవుతుండటంతో ఫిదా సినిమా ఓవరాల్ గా 2.2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతకు మించి కలెక్ట్ చేయగలిగితే మాత్రం సినిమా హిస్టారికల్ రికార్డును నమోదు చేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.